హలో పిల్లలు, ఈ వీడియోలో మనం సామాన్య గుణిజాలు అంటే కామన్ మల్టిపుల్స్ గురించి ఏమిటో తెలుసుకుందాం. రాజు బబ్లు ఇంటికి వచ్చాడు. అతను బబ్లు ఇంటికి వచ్చినప్పుడు బబ్లు తన ఇంటి క్యాలెండర్లో కొన్ని తేదీలను ఈ విధంగా మార్క్ చేయడం చూశాడు. చూశారుగా, ఈ విధంగా ఈ తారీఖుని మార్క్ చేశాడు. రాజు అతన్ని ఏం చేస్తున్నావని అడిగినప్పుడు తాను గణితం క్లాసులో చేరానని మరియు ప్రతి 4 రోజులకొకసారి తన క్లాసు ఉంటుందని అతను చెప్పాడు. పిల్లలు, మునుపటి పాఠంలో నేర్చుకున్న గుణిజాలను మీరు అంటే మల్టిపుల్ను గుర్తుంచుకున్నారా? మీరు 4 యొక్క గుణిజాలను ఉపయోగించి బబ్లు క్లాసులు ఏ తేదీల్లో అవి ఉంటాయో చెప్పగలరా? కావాలంటే మీరు ఈ వీడియోని ఇక్కడ ఆపి దీనికి సమాధానం కనుక్కోవచ్చు. శభాష్ పిల్లలు, మీరు సరిగ్గా చెప్పారు. మనం 4వ ఎక్కాన్ని ఉపయోగించి దీనికి సమాధానం కనుగొనవచ్చు. బబ్లు యొక్క గణితం క్లాస్ 4, 12, 16, 20, 24 మరియు 28 ఈ తేదీలలో ఉంటుంది. రాజు బబ్లుతో, బబ్లు, నీ మ్యాథ్స్ క్లాసు ఇన్ని రోజులు ఉంది కదా, మరిప్పుడు నువ్వు సైన్స్ క్లాసులో కూడా చేరావు, మరి సైన్స్ క్లాసు ఏ రోజుల్లో ఉంటుంది? అప్పుడు బబ్లు రాజుతో తన సైన్స్ క్లాస్ ప్రతి 5వ రోజు ఉంటుందని చెప్పాడు. పిల్లలు, మీరు గుణిజాలను ఉపయోగించి బబ్లు సైన్స్ క్లాసు ఏ తేదీల్లో ఉంటుందో చెప్పగలరా? చెప్పండి, ఏ తారీఖుల్లో ఉంటుందో. శభాష్ పిల్లలు, మీరు సరిగ్గా చెప్పారు, సరైన సమాధానం చెప్పారు. మనం ఈ విధంగా 5వ ఎక్కం ద్వారా 5 యొక్క గుణిజాలను కనుక్కోవచ్చు. బబ్లు 5, 10, 15, 20, 25 మరియు 30 ఈ తేదీలలో సైన్స్ క్లాస్కు వెళ్తాడు. రాజు ఉత్సాహంగా బబ్లు సైన్స్ క్లాస్కు వెళ్లే తేదీలను ఈ విధంగా క్యాలెండర్ మీద ఆ తేదీలను మార్క్ చేశాడు. ఇప్పుడు రాజు మరియు బబ్లు క్యాలెండర్ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం తెలిసింది. 20వ తేదీని బబ్లు గణితం క్లాసు కోసం మార్క్ చేశాడని, అదే తేదీని రాజు సైన్స్ క్లాస్ కోసం కూడా మార్క్ చేశాడని. అర్థమైందిగా పిల్లలు, రాజు సైన్స్ క్లాస్ కోసం మార్క్ చేశాడని? పిల్లలు, ఇక్కడ మనం చూడొచ్చు, బబ్లు గణితం క్లాసు జరిగే తేదీ 4 యొక్క గుణిజం అవుతుంది, మరియు అతని సైన్స్ క్లాస్ జరిగే తేదీ 5 యొక్క గుణిజం, అలాగే 20 కూడా అవుతుంది. 2 సంఖ్యలు దానికి గుణిజాలవుతాయి. మరి 1 సంఖ్య యొక్క గుణిజం మరి 1 సంఖ్య యొక్క గుణిజం కూడా అవడానికి సాధ్యమవుతుందా? అవును, 1 సంఖ్య 1 కంటే ఎక్కువ సంఖ్యల గుణిజం కావడం సాధ్యమే. 1 కంటే ఎక్కువ సంఖ్యల గుణిజాలు అయిన సంఖ్యలను సామాన్య గుణిజాలు అంటారు, అంటే కామన్ మల్టిపుల్స్ అవుతాయి. ఇక్కడ 20న బబ్లు గణితం మరియు సైన్స్ క్లాసులు 2 ఉంటాయి. మరొక విధంగా చెప్పాలంటే 24 మరియు 5 యొక్క సామాన్య గుణిజం అవుతుంది, అంటే కామన్ మల్టిపుల్. పిల్లలు, ఒకవేళ బబ్లు గణిత తరగతి ప్రతి 5వ రోజు, సైన్స్ తరగతి ప్రతి 6వ రోజున ఉంటే అతని గణితము మరియు సైన్స్ క్లాసులు కలిసి ఏ తేదీలలో ఉంటాయో మీరు చెప్పగలరా? మీరిక్కడ వీడియో నాపి సమాధానం కనుక్కోవచ్చు. శభాష్ పిల్లలు, మీ సమాధానం ఖచ్చితంగా సరైనది. 4
మరియు ఆరు యొక్క సామాన్య గుణిజాలను కనుక్కోవడం ద్వారా మనం దీనికి సమాధానం కనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తే మనం 12 మరియు 24లు 4 మరియు 6 యొక్క సామాన్య గుణిజాలు అవుతాయని తెలుసుకోవచ్చు, అంటే కామన్ మల్టిప్లైస్. కాబట్టి బబ్లు యొక్క గణితం మరియు సైన్స్ క్లాసులు రెండు 12-24 తేదీల్లో ఒకేసారి జరుగుతాయి. పిల్లలు, ఈ వీడియోలో మనం సామాన్య గుణిజాల గురించి తెలుసుకున్నాం, అంటే మల్టిపుల్స్ గురించి తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దాని గురించి మరింత తెలుసుకుంటాం.